చేస్తామని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి మరియు అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని పర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పర్గాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకగ్రీవమైన అభ్యర్థులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవీ6 టీవీ రిపోర్టర్ రవి. మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై వచ్చిన వారికి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మరి అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, క్యాండిడేట్స్, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నాయకులు హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఏకగ్రీవానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలోనే పరకాల నియోజకవర్గంలో పరకాల మున్సిపాలిటీ 22-11 ఏకగ్రీవంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పరకాల ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.